ఈశ్వరంగర పాదబిడ్ర బసువప్ప ఈ ప్రభు సాధకుర్చుంది సతిపాయ ప్రభుకు ధన్యవాదాలు. ఆదివారం రోజున దేవుని యొక్క సన్నిధిలో కూర్చోడానికి దేవుడు మంచి అవకాశాన్ని తెరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. కరోనా కాలం ప్రభు అమ్మమనే సమస్త గొర్రెబొసుకి ఆరాధన కూర్చుంది. ఈ కరోనా కాలంలో మనం అందరం కూడా ఇళ్లలో కూర్చొని దేవుని ఆరాధించుచున్నాం. ప్రభు నికటరే ఆమె ప్రార్థన కూర్చు వేగి ఈ కరోనా అమర దేశం చలి జీవాన మంది. దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం ఈ కరోనా కాలం మారుట కొరకు. ప్రభు అమమాన్ గపాయి అద్భుత కామం కొరు. దేవుడు మనలందరి కొరకు అద్భుత కార్యాలు చేయును గాక. అది రాత్రి అది దినవేళ ఆమె ప్రభుంగర పాద బిడ్డ బోసుచుంది ఈశ్వరంగర భాగ్య సిక్కి వప్పాయి. ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చున్నాం దేవుని యొక్క వాక్యాలు నేర్చుకోవడానికి. కొత్తగా సప్తాహాల ఆమె గుట్టే బిషయం వచ్చిందా కొరియాస్. కొన్ని వారం నుంచి మనం ఒక విషయం నేర్చుకుని వస్తున్నాం. కమసకమ ఇది సాత ఆదివారం. ఇది ఇప్పుడు ఏడు ఆదివారం అవుతున్నది. శరవచి శరమమానంగా పాయి దైతివ స్వర్గరాజుల దృష్టాంత గుడికి ఆమె సిక్కుతుంది. అదే పరలోక రాజ్య సంబంధించిన ఉపమానముల గురించి మనం నేర్చుకుని వస్తున్నాం. ఈ దినవేళ అప్పుడు మన కెత్త జనసట మనరే వచ్చి బులుము జాడిన. ఈ రోజు పగటి వేళ ఎందరికి ఆ విషయం గుర్తుగా ఉంది నాకు తెలియట్లేదు. ఈశ్వర తంగర శిష్యమానకు కోయితువ దృష్టాంత గుడికి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పిన ఉపమానములు. మాత్యు సమాజ వచనం సముద్రములో ఉన్న నిక్షిప్త సర్వ ప్రకార మత్స్యకు దొరివ అక్కడ రకరకాల చేపలతో నిండి ఉన్న ఒక వల అన్నట్టుగా చెప్పబడుచున్నది. ఇక్కడ సముద్రంలో వేయబడిన వలను గురించి చెప్పబడుచున్నది. యుగ అంతము గురించి చెప్పబడుచున్నది. అక్కడ వాక్యం మీరు చదివితే ఆ మాట మీరు తెలుసుకోగలుగుతారు. ఈశ్వర ఏ దృష్టాంత కొయ్యవారు అర్థం యేసుక్రీస్తు వారి ఈ ఉపమానం చెప్పడానికి కారణము ఈ జుగర శేషరి గొట్టన గుడిక కొహజాయి యుగ సమాప్తిలో జరిగే విషయాల గురించి చెప్పుచూ ఉన్నది. ఈ బైబిల్ రే ఆమె నూతన నియమర పొడివా సమయ రే కొత్త నిబంధనలో మనం చూసుకునేటప్పుడు మచ్చ దొరివారు విషయ గుడిక బైబిల్ లెక్క జాయి చేపలు పట్టే విషయం బైబిల్ చెప్పుచూ ఉన్నది. అదే పీత విశేష భావరే పీతరు మచ్చ దొరివ విషయాక వేసి లెక్క జాయి పీతరు చేపలు పట్టిన విషయమే బైబిల్లో అతి అతికముగా రాయబడి ఉన్నది. సెటా అప్పుడు మానటికి దేకిలే బోలే అది కొద్దిగా మీరు చూస్తే బాగున్ను. అవరే లూకాసు సమాచార పాంచో అధ్యాయకు వస్తుంది. లూకాసు వార్త ఐదో అధ్యాయానికి రండి. సెటి పీతరు మచ్చ దొరివార విషయటికే దేకివా అక్కడ పీతరు చేపలు పడుతున్న విషయాన్ని ఒకసారి మనం చూసుకుందాం. సెటా దేకుందో అప్పుడు పాంచో అధ్యాయ యొక్క పొదట్టు పడుంది. లూకాసు వార్త ఐదో అధ్యాయం ఒకటో వచనం నుంచి చదువుకుందాం. జనసమూహము
ఇటి చూడండి ఏటి అక్కడ చూడండి పీతర్ మచ్చ దొరివారు విషయం ఏటి లెక్క చేయచ్చు పీతర్ చేపలు పట్టడానికి వెళ్ళిన విషయం అక్కడ రాయబడి ఉన్నది ఏటి లెక్క చేయచ్చు గన్నసర బోలి లెక్క చేయచ్చు అక్కడ రాయబడిన తీరము పేరు గన్నసరే తీరము ఈ సముద్రకు ఆవర్ దూట నామం వచ్చు ఈ గన్నసరే అన్న సముద్ర తీరానికి ఇంకా రెండు పేర్లు రాయబడి ఉన్నది ఒకటి గలీలా బోలి కహంది ఒక పేరు గలీలే అని చెప్పబడుతున్నది ఆవర్ కొట్టే నామం తిబ్రియస్ సముద్ర కూడా బోలి కహంది ఇంకొక పేరు తిబ్రియస్ సముద్ర తీరం అని చెప్పబడుతున్నది సముద్ర కూలరి గణసరేత్ అని చెప్పిన ఈ సముద్ర తీరమున కమసకమ చారి హజార్ అక్కడ మనం చదివిన దాంట్లో చూసాం పీతర్ కూడా ఒక ఓడలో నిలబడి ఉన్నాడని ఉన్న ఒక ధోని చూచారు అని రాయబడి ఉన్నది బౌత్ నౌగా సెటి వచ్చి అనేక ఓడలు అక్కడ ఉన్నాయని నేను చెప్పాను సీమోను తివా నౌగా ఈశ్వరు దక్కిలే కానీ సీమోను ఉన్న ఓడని దేవుడు చూచారు ఈ సీమోను పూర్వ ఈశ్వరు సీమోను గారు సహిత కొత్త ఇంతకు ముందే దేవుడు సీమోనుతో మాట్లాడి ఉన్నారు మొదటిసారి చూచుకున్నది పీతరే పీతరం సంబూరం అనబడుతున్న పీతర్ యొక్క జీవితంలో పూర్తి మారు మనసు రాలేదు పీతర్ మచ్చ దొరివ జగాకు ఈశ్వర జాగుచు ఇప్పుడు పీతరు చేపలు పట్టిన చోటుకి ఏసయ్య వెళ్తున్నారు చెడి దాయికి పీతరు మచ్చ దొరుతులే రాత్రి పూర రాత్రి అంతా కూడా పీతర్ చేపలు పడుతుండి మచ్చ మిగిలినో ఒక చేప కూడా ఆయనకి దొరకలేదు సతవేళ పీతరు జాయికి పీతరు పక్కకు జాయి ఈశ్వర కొగుదలే అప్పుడు పీతరు దగ్గరికి వచ్చి ఏసయ్య ఈ రీతిగా అన్నారు తుమ్మరు నౌగా టిక్కే దూరకు నెయ్యి జా నీ యొక్క ధోని నేను ఏం చేయాలి కొద్దిగా దూరానికి సముద్రంతో లోనికి తీసుకెళ్ళు ఈశ్వర తక్కువ తంగర నౌగ మాగిలి దేశయ్య పేతరికి తన ఓడని అడిగారు కోణపై తంగసే నౌగార టీఆకి ఈశ్వర వాక్య ప్రచారం కొరుచుంది ఎందుకంటే ఓడని అడగడానికి కారణం ఏంటంటే ఆ ఓడలో ఏసయ్య నిలబడి వాక్యం చెప్పుటకు అలా వాక్య ఈశ్వరకు నౌగ దవా సమర శూన్యత అవుతుంది అంటే ఏసయ్య యొక్క ఓడని ఇచ్చేటప్పుడు ఓడ శూన్యంగా ఉండేది అది కిచ్చు నోత్తిల తాబిత్తర ఆ ఓడలో ఏమీ ఉండేది కాదు తాపర ఈశ్వర వెరి దవా సమర కాని దేవుడు ఓడని తిరిగి ఇచ్చేసరికి ఆయన ఓడంతా కూడా చేపలతో నిండిపోయేటట్టుగా చూస్తున్నాను మచ్చ మిలివ పూర్వరు చేపలు దొరికే ముందుగా ఈశ్వర సేరే ఈశ్వరంగర వాక్యం నౌగా ఉప్పరటి బుణైలే ఆయన ఓడ మీదకు ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విదజల్లారు అవి ఈశ్వరంగర వాక్యం సే బుణైల పొరయాక మచ్చమిల్ల అంటే ఏసయ్య దేవుని యొక్క వాక్యం ఓడలో నుండి విద చల్లిన తర్వాతే ఆ ఓడ లోపలికి చేపలు దొరకడం దొరికే పరిస్థితి వచ్చింది అందుకే నేను చెప్పొచ్చిన విషయం మర్చిపోకూడదు మచ్చ దొరివారు అంటే వాక్యం విద చల్లిన తర్వాతే చేపలు పట్టుకోవాల్సింది మచ్చ దొరుకుతుంది కొందరు చేపలు పడుతున్నారు గానీ వాక్యం మచ్చ దొరుకుంది అంటే వారు వాక్యాన్ని విద చల్లి కాదు చేపలు పట్టుకునేది దినవేళే ఈ రోజు పగటి వేళ పీతరే జీసు బోసికి వాక్య ప్రచార కొలపొరే బౌత్ మచ్చమిల్ల పీతరు యొక్క ఓడలో యేసుక్రీస్తు వారి నిలబడి వాక్యాన్ని విదజల్లిన తర్వాతే
అతి అధికముగా చేపలు దొరికినాయి. సబరతారో సాత పొదరే లెక్క జాయిచి. కానీ ఏడో వచనంలో రాయబడి ఉన్నది తంగర నౌగారే కోణ జాయిచి ఫుల్లైచి తన ఓడ అంతటిలో చేప నిండిపోయి వచ్చింది. అన్య లోకమానుకు డాకుచు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే తోడుగా ఉన్న వారందరినీ కూడా పేతర్ గారు పిలుచుచున్నారు. నన్ను సహాయపరచుటకు రమ్మని లెక్క దాయిచి దూట నౌగారే ఫుల్ అంటే ఇంచుమించు రెండు ఓడలు నిండుగా చేపలతో నిండిపోయింది. అది దినవేళము కైవారు అర్థం. ఈరోజు పగటి వేళ నేను దేవునికి కానీ నీవు మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే తుమరో పరివారో తుమరో వ్యక్తిగత జీవన రే శూన్యకు ఈశ్వర పూర్ణకు నీ ఇంటిలో నీకున్న జీవితంలో శూన్యతను దేవుడు దూరపరచుకోగలుగుతారు. అది రాత్రి శటత్వం జాని మాకు ఈరోజు పగటి వేళ ఆ విషయం మీరు తెలుసుకోవాలి. చాలా పొక్కైల పీతో ఈశ్వర కొత్త దేవుని యొక్క మాటను ఆలకించి విని వలని వేశారు. నిజమే ఆ వలంతటిలో చేపలు నిండిపోయినాయి. కానీ ఆ వల చిరిగిపోలేదు. ఈశ్వర కొయ్యనిసారెత్తుకోలేవోనాయి. దేవుడు చెప్పినట్లా నీవు చేస్తే నీ వల చిరగదు. చాలా మందిలో విశ్వాసమానంగా దొరివా జీన్స్ వచ్చి చిరివార కారణం అనేక మంది దేవుని యొక్క బిడ్డల యొక్క వల చిరిగిపోవడానికి ఉన్న కారణము సేవల ఈశ్వరంగర కొత్త సుణునాంది. వారు దేవుని యొక్క మాటను వినట్లేదు. ఈ దినవేళ తమ ఈశ్వరంగర కొత్త సుణులే. ఈరోజు దేవుని యొక్క మాటలను ఆలకిస్తే తమర జీవన చిరిజీవోనాయి. ఈ జీవితం చిరిగిపోదు. సేడ పుల్ల బర్తి అయిజువు. ఆ జీవితాన్ని దేవుడు నింపేస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలే దుద్ధ్య పీతర మచ్చ దొరివట రెండోదిగా పీతర్ చేపలు పట్టేది మత్తయి సువార్తలో మత్తయి సువార్తలో వచ్చినది. మత్తయి సువార్తలోకి వస్తుంది. మత్తయి సువార్తలోకి రండి. తన 17వ అధ్యాయం దాని 17వ అధ్యాయంలో తన 24 దేకుంది 24వ వచనం చూడండి. ఒకటి చదివితే చాలు. ఎక్కడ కూడా పీతర్ చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఒడిసి పొక్కకిరి మచ్చ దొరికింది. ఇక్కడ చేపలు పట్టే విధానం ఎలాగంటే ఒడిసి గాలం తీసుకొని వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు. చూడండి పీతర్ మచ్చ దొరియప్ప గేలం వేసి మచ్చ దొరుకుతుంది. గేలం వేసుకొని ఆయన చేపలు పట్టడానికి వెళ్తున్నారు. ఒనసి పొక్కెగిరిసే మచ్చ దొరుచుంది పీతరు. పీతరు ఇక్కడ గేలం వేసుకొని చేపలు పడుతున్నాడు. ఆగ్రహమే జాల పొక్కెగిరి మచ్చ దొరుచు. ఇంతకు ముందు మనం చదివిన వాక్యంలో పీతరు వలలో వల తీసుకొని చేపలు పట్టడానికి ఈ పీతరు మచ్చ దొరుచుంది. ఇక్కడ పీతరు ఒనసి పొక్కెగిరి మచ్చ దొరుచు. ఇక్కడ పీతరు చేపలు పట్టే విధానం వలతో కాదు ఒడిసిని పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు చేపలు అంటే ఇక్కడ అధిక చేపలు పట్టట్లేదు. మచ్చ దొరుచుంది ఒకే ఒక చేపను పట్టేటట్టుగా ఇక్కడ చూస్తున్నాము. కోటి వచ్చి సముద్రంలో దొరుచుంది గొట్టే మచ్చ. అది ఆయన ఎక్కడ పట్టుకునేది సముద్రములో ఒనిసి వేసుకొని ఆయన ఏం చేసుకున్నాడు ఒడిసి వేసుకొని చేపలు పడుతున్నాడు. ఒకే ఒక చేపను పడుతున్నాడు. మచ్చ దొరివసే ఈ చేపలు పట్టేటప్పుడు ఈశ్వర కోహిలే దేవుడు ఆయనతో చెప్పినది చేపరో మచ్చరో ముఖరే గొట్టే రౌక్య ముద్ర
ద్రవ్య ముద్ర వచ్చి పోలి కోయలే ఆ పట్టిన చాప యొక్క నోటిలో ఏముంది ఒక ద్రవ్యం ఉన్నదని చెప్పబడుచున్నది అలా ద్రవ్య ముద్ర తార ముఖరే వచ్చి పోలి ఈశ్వరుకి మీరు జాణలే అంటే దేవు ఏసైకి ఎలా తెలిసింది ఆ చాప నోటిలో ద్రవ్యము లేకపోతే డబ్బు ఉన్నదని ఏసైకి ఎలా తెలుసు ఈశ్వరంగర చొక్కు ఏనే తేనే భ్రమణ కొరిచోది ఎందుకంటే బైబిల్ చెప్తున్నది దేవుని యొక్క కళ్ళు భూదిగాంతమంతా తిరుగుచున్నది సమస్త లోకమునకు దేకుచుంది అందరిని కూడా చూచే ఒక కళ్ళు వచ్చినది దేవునిది మొత్తం తొత్తమే దేకుచుంది నిన్ను నన్ను మనలందరిని కూడా చూచే కళ్ళే ఆయనది తమర భిత్తర కోణ వచ్చి వాళ్ళు ఈశ్వర జాణించుంది అందుకే ఏసైకి బాగా తెలుసు నీలో ఏమేమి ఉన్నదో అన్నది ఏసైకి బాగా తెలుసు అమర హృదయ జాణిమ పరమేశ్వర మన హృదయములను ఎరుగుచున్న దేవుడు ఈశ్వర కోహిలే అందుకే ఏసయ్య చెప్పినది చదవండి అక్కడ రాయబడిన మాటలు స్పష్టంగా మీరు చూడండి సముద్రంలో దొరికిన చేపలు ఈశ్వర కోణ కొవుచుంది దేవుడు ఏం చెప్తున్నారు మొత్తే నా కొరకు సముద్ర మిలువ జీన్స్ కారు కాకు ప్రథమ దెబ్బారు వచ్చి సముద్రంలో నుంచి దొరికిన సరుకు మొదటిగా ఎవరికి ఇవ్వాలి సే మల్స ప్రథమ మల్స బిత్తన తివ జీన్స్ కాకు దెబ్బారు వచ్చి ఆ చేప లోపల నుంచి దొరికిన డబ్బు మొదటి ఎవరికి ఇవ్వాలి ఈ సరుకు దేవు దేవునికి మొదటి ఇవ్వాలి దాని తర్వాత నీవు తీసుకో అనేక లోకములు సెమిదినాయి కానీ అనేకులు అలా కాదు చేసేది సే నిజ కావచ్చుంది తాపర తీసుకు దొచ్చింది దొరికినది మొత్తంగా సొంతం తినేసిన తర్వాత చివరికి దేవుడికి ఇస్తున్నారు ఈశ్వర కవుచుంది ఏసయ్య చెప్పిన మాట మొదటిగా నాకిమ్ము తాపర తుమ్మపాయి దాని తర్వాత నీ కొరకు నీ అది దినవేళ తుమ్మగొట్ట విషయం జాను అందుకే ఈరోజు పగటి వేళ ఒక విషయం తెలుసుకో ఈశ్వరకు దెల తుమ్మకు మొలక తీవో ఏసయ్యకు నీవి ఇచ్చేస్తే నీకు మిగులుగా దొరుకుతుంది ఈశ్వరకు వద్ద తుమ్మకు వద్ద నీకు సకము దేవునికి సకము ఈశ్వరకు వద్ద తుమ్మకు దేవునికి సకము నీకు సకము ఆమెకు ఉల్టా కోరుచుంది మనం తిరుగుగా చేసేస్తాం మనకు అయిన తర్వాత మనం తీసుకున్న తర్వాత మనం దేవునికి ఇచ్చేటట్టుగా మారిపోయింది ఈశ్వర ఇచ్చా కొరందినాయి అలాగే ఏసై ఇష్టపడట్లేదు ప్రథమర ఈశ్వర ఇచ్చా కోణం మొదటిగా దేవునికి నాకు మొదటిగా ఇమ్ము తుమ్మపాయి జొకే బా పరమేశ్వర సిద్ధపరచుచున్న దేవుడు దినవేళ తుమ్మ కొట్టే విషయం జానందు ఈ రోజు పగటి వేళ ఒక విషయం తెలుసు సముద్ర తివ సబు మచ్చ సబు మోరో సముద్రములో ఉన్న చేపలన్నీ కూడా దేవుని ఆకాశర పక్కి గుడి ఆకాశములున్న పక్షులు దేవుడివే అడవిలో ఉన్న జంతువులన్నీ నావే భూమి సబు ఈశ్వరందరు భూమి అంతా కూడా దేవునిదే ఈ భూమిలో అమ్మ మన రోహితవచ్చు ఈ భూమిలో మనము శనకాలముగా ఉండే వాళ్ళమే భూమిలో అమ్మ రోహిత ఈ భూమిలో పనివాళ్ళుగా మనం ఉన్నాము ఈ భూమి అమరనై ఈ భూమి మంది కాదు ఈశ్వరంగర ఉంటుంది భూమి దేవునిదే ఈశ్వరంగర భూమినే భూతుమే కామ కోరి ప్రథమర ఈశ్వరుకు దేవుని యొక్క భూమిలో నుండి నీవు పని చేసుకొని మొదటి సరుకున దేవునికి ఇవ్వు సముద్ర సముద్రములో ఉన్నది కూడా అలాగే సముద్ర దొరివ మచ్చర ప్రథమ భాగం ఈశ్వరుకు సముద్రములో పట్టిన చేప యొక్క మొదటి భాగం దేవునిదే తాపరే పీతరుకు దాని తర్వాతే పేతరు కోసం ఉపయోగించబడ్డది మంత్రాలు చెప్పగలుగుతారా ప్రయాసపడిబా లోకకు ప్రథమరే పాయిబోలే అంటే కష్టపడిన వాడికి కాదు మొదటి దొరికేది పీతరు మచ్చ దొరివాపై కష్ట ప్రయాసపడలే అంటే పీతరు చేపలు పట్టుకోవడానికి కష్టపడ్డాడు పీతరుకు తన ఓదా మిలువ పూర్వ ఈశ్వరుకు మెల్లే అంటే పీతరుకి సగం దొరికే ముందుగా మొదటిగానే దేవునికి ఇచ్చారు అది అది దినవాళ్ళ కొట్టే కొత్త ముఖ్య ఈరోజు పగటి వేళ ఒక
సముద్రానికి వెళ్లి కష్టపడి శ్రమలు అనుభవించి చేపలు పట్టుకున్నాడు ప్రయాస పడిన పొరే అది కష్టపడిన తర్వాత ప్రయాస పడిన పొరే ప్రథమ ఈశ్వరకు ఆ కష్టపడిన తర్వాత తెచ్చినది మొదటి దేవునికి ఇచ్చాడు దాని తర్వాత పేతరు సంతాన కొరకు ఎందరికి చెప్తున్న మాట ప్రయాస పడగారు నీవు కష్టపడిన దాంట్లో ఉన్న మొదటి భాగం దేవునిదే తర్వాత నీవు తీసుకో అర్థ భుజి పరచుంది ఎందరు దీంట్లో ఉన్న మర్మం అర్థం సే వాక్యం ప్రభుకు ధన్యవాదాలు కొరే ఆ వాక్యములను బట్టి దేవునికి వందనాలు ప్రైజ్ గో హల్లెలూయా ఏంటి లెక్క వారు విషయం ఇక్కడ రాయబడిన మాట మచ్చ దొరివా సమయరే ఈ చేపలు పట్టేటప్పుడు ఆ పీతరు కొనుకోలే పీతరు ఏం చేశాడు తార ముక్క పిట్టైలే ఆ చేప యొక్క నోరుని తెరిపించారు అవి ఈశ్వరకు తివ జీన్స్ ఈశ్వరకు తివ పైసా కొట్టి వచ్చి దేవునికి ఇచ్చే ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఎక్కడుంది ఆయన సృష్టి కొరువ మచ్చ పిత్తరే ఆయన తగ్గ సృష్టి కొరువ మచ్చరు పట్టి విత్తరే దేవునికి ఇచ్చిన విషయాలు సబ్ సృష్టి అన్ని కూడా సృష్టి చేతిలో ఉంటది హలో విన్నారా అద్భుతాలు ఎలా చేసేది అదే కానానిన వివాహం వరకు తీసుకునిలో ఉన్న వివాహ విందులో కేసై వెళ్ళి తీవ పాణికర కోడకలు ద్రాక్షరసం ఆ విందులోకి వెళ్ళి వారి యొక్క నీళ్లునే దేవుడు ద్రాక్షరసంగా మార్చారు అంటే దేవుడు ఆశ పడేది నీ చేతిలో ఉన్న సరుకులే భారతి బయటన్న సరుకులు దేవునికి అక్కర్లే మచ్చో ఇక్కడ చేప పీతరు ధరలే పీతరు పట్టుకున్నాడు అనేక సముద్ర అంటే ఆ సముద్ర తీరమున అనేకులు వెళ్ళి వణిసేసుకుని చేపలు పట్టుకున్నారు కానీ వారి ఎవరి ఒడిసిలోకి ఆ చేప రాలే కేవలం పీతరు యొక్క ఒడిసిలో మాత్రమే ఏం చేసింది ఒడిసిలో మాత్రం ఆ చేప వచ్చి పట్టింది అలాగైతే ఈరోజు పగటి వేళ కొత్త దేవుని యొక్క మాటని ఆలకించి నీవు చెయ్యి నీకు కావాల్సిన ఆ చేప ఒడిసిలోకి వచ్చి పడుతుంది అయితే నేను చెప్పొచ్చిన అర్థం ఏంటంటే నీవు గాలము వేస్తే నీవు నీకు కావాల్సిన సరుకు నీ ఒనిసిలో వచ్చి పడుద్ది అన్య లోకమైన కత్త జన సముద్ర ఒనిసి పొక్కలే అన్యులు ఎంతో మంది అక్కడ ఒడిసి వేశారు ఒనిసి పొక్కలే ఎవరి జ్ఞానం లోపలికి ఆ చేప వచ్చి పడలే పేతరు యొక్క జ్ఞానములోనే ఆ చేప వచ్చి ఇచ్చి పడింది చెప్పేది ఈశ్వరంగర కొత్త సుని దేవుని యొక్క మాటను ఆలకించి ఈశ్వరంగర కొత్త సునివా లోకమాన మాత్రమే దేవుని యొక్క మాటను ఆలకించిన వారు మాత్రమే ప్రథమర ఈశ్వరకు దవ్వు మొదటిది దేవునికి అప్పగ చెప్తారు బాకి లోకమని దవ్వు మిగతా వాళ్ళు ఎవరు తృతీయ చూడండి పీతర్ గారు చేప పట్టే మూడో విషయాన్ని మనం చూసుకుందాం యోహాను సువార్త 21వ అధ్యాయానికి రండి సరే పీతర్ మచ్చ దొరివట్టది వట రెడీ అయ్యి వాళ్ళు ఒక పీతరాక
మొదటిగా చేపను పట్టడానికి వెళ్ళిన వాడు పీతరే. అక్కడ చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు పీతరుతో కలిసి ఏడుగురు వెళ్ళారు. ఏడుగురు చేపలు పట్టడానికి వెళ్ళిరి. వ్యక్తి ఒక మనిషి కోతలేమదివా మనం కలిసి వెళ్దాం చేపలు పట్టడానికి. ఒక మనిషి మనం నిర్ణయం చేసరికి ఏడుగురు కూడా ఆయనతో కలిసి వచ్చారు. మరణ పోలేక ఇది ఎప్పుడు జరిగిందంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణం సంభవించిన తర్వాత. పీతరు బావుచి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత పీతరు అనుకున్నాడు, సుసమాచార ప్రచారికు లాభం నాయి, ఇంకా యేసయ్య యొక్క వాక్య పరిచర్యలు చేసి లాభం లేదు, మా కుటుంబాలు ఎలా బతికేదో తెలుసుకుని అది ఆలోచించుకొని చేపలు పట్టుకోవడానికి బయలుదేరాడు. మచ్చ దొరియప్ప జీవాట సంఘటన, ఇక్కడ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిన సంఘటన, మచ్చ దొరియప్పరు దేకందు ఇక్కడ చేపలు పట్టడానికి వెళ్ళిన విషయం ఒకసారి ఆలకించండి. రాత్రి సారా మచ్చ దొరలే, వారు రాత్రి అంతా ప్రయాసపడి చేపలు పట్టారు, మచ్చ కానీ వాళ్ళ వలలోకి ఒక్క చేప కూడా చిక్కలే. ఏదో కింద ఇటు లెక్క జాయిచి కానీ ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి, పాంచపదరి 21వ అధ్యాయం 5వ వచనములో పిలమానే పిల్లలారా మీ చేతిలో ఏమున్నది అప్పుడు వాళ్ళు చెప్తున్నది. అప్పుడు యేసుక్రీస్తు వారు వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా, మీరు గుడి పక్క నీవేం చేసుకో వలలు వేసుకోని చెప్పారు. డాన పక్కన జాల పక్క తీసు కొయ్యవా సమయం గుడి పక్కన ఏసయ్య వల వేయమని చెప్పగా తీసు కెత్తవాళ్ళ అసిగిరి నది కుడ్రట్టి అయిచి. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ సముద్ర తీరమున వచ్చి నిలబడు ఏమైనా మచ్చ దొరివప్ప జీవ సమయారు. వీరు చేపలు పట్టడానికి వెళ్ళే ముందు నుంచి తీసు సెటిల్టీ ఏసయ్య అక్కడే ఆగున్నారు. ఏమైనా దొరివ పూర్వరు అంటే వీరు చేపలు పట్టే ముందుగానే సముద్ర తీరమున వచ్చి నిలబడి ఎందుకంటే ఎప్పుడు వీరు తిరిగి వస్తారు అన్నది తెలుసుకోవడానికి ఏసయ్య ఆగి ఉన్నారు. సత్యపై దీసు సెటిల్టీ అయితే అందుకే ఏసయ్య అక్కడ ఆగి నిలబడ్డారు. తమ దేఖందు కొట్టే విషయం అక్కడ మీరు ఒక విషయం చూడండి, ఏ దీసు కొహతలే ఏసయ్య చెప్పిన మాట జాలపక్క మీరు కుడి పక్కన వల వేసుకుడి అని చెప్పారు. సత్యవేళే అప్పుడు ఏం జరిగింది, సోయా తెప్పను మచ్చమిల్ల ఈ 153 చేపలు దొరికి వలలోకి చిక్కినాయి. తారజపు ఇటు తమ గొట్టే విషయం జానివారచ్చి అందులో ఒక విషయం మీరు తెలుసుకోవాలి, మచ్చ తీరిట విషయం కమ్మకు సిక్కించుంది. ఇక్కడ చేపలు మూడు విషయాలు మనకి నేర్పిస్తున్నాయి. ఏకో మొదటిది సముద్ర తివ మచ్చ సముద్రములో ఉన్న చేప, దుత్యరే రెండోది జాలర తివ మచ్చ వలలోపల ఉన్న చేప, తృతీయరే మూడోది నియా ఉప్రతివ మచ్చ అగ్గిలో ఉంచబడిన చేప. నో పద పడం 9వ వచనం చదవండి, హలో మా కూడా ఒకసారి కూడా అక్కడ మీరు చూచారా చదివిన వాక్యంలో శమానకు ప్రథమ కూర్చుంది ఏసయ్య వారితో చెప్పిన మాట ఏంటంటే కుడి పక్క మీరు వల వేసుకో అలా చేద్దాం. సముద్ర తివా మచ్చం అప్పుడు సముద్రములో ఉన్న చేపలు పొక్కలే దాని తర్వాత వల వేసిరి తప్పన ఎన్ని చేపలు వలలో చిక్కినాయి, 153 చేపలు వలలో చిక్కినాయి. తీవం మచ్చం ఇప్పుడు రెండోదిగా మీరు చూడండి వల లోపల ఉన్న చేపలు తన నోపద పొడివా సమరే 9వ వచనం చదివేటప్పుడు మచ్చం నిప్పు మీద ఉన్న చేపలు అజిర దిన వేళే ఈ రోజు పగటి వేళ సముద్ర తివ మచ్చ సిమిది మిల్ల కై పారిపోయి సముద్రములో ఉన్న చేపలు అలాగే దొరికితే తినలేము. అవి దుద్ధి రేసే జాలర పొడిగలవి కై పారిపోయి వలలోకి చిక్కినా కూడా దాన్ని మనం తినలేము. తక్కువ కోణ కరువారొచ్చి దానిని ఏం చేసుకోవాలి, ఓంకార పిత్తరే సిచిలో మచ్చ కాయ టేస్ట్ లాగే నిప్పు మీద ఉంచి
నుంచి ఉడికిన దాని చేపలే మనం తినగలిగేటట్టుకున్నది. అనేక విశ్వాసి మన జాల భిత్తరే వచ్చింది. అనేక మంది విశ్వాసులు జాల లోపల ఉన్నారు. అలలో ఉంటే ఎవరు తినలేరు. ఏం చెయ్యాలి? ఓంకార ఉప్పరకు అని వారు వచ్చి మీదకి తెచ్చి పెట్టుకోవాలి. ఓంకార ఇట్టి రొక్కివారొట్టే కారణం అక్కడ నిప్పుని ఉంచడానికి ఉన్న కారణము ఈ ఓంకార ఎందుకంటే ఈ నిప్పు ముందుగానే పేతురు ఏసైన మూడు సార్లు తెలియలేదు అని చెప్పి త్రిణీకరించుకున్నాడు. అంటే ఎక్కడ ఆయన ఏసైన తెలియలేదు అన్నారు అదే చోటికి ఆ నిప్పు దగ్గరికి ఏసై తీసుకుని దగ్గరికి పీతరుకు దొరికినాడు. ఆ అగ్ని దగ్గరికే పేతరుని తీసుకొని వచ్చారు. పీతరుకు దొరికిన అని మాట మాత్రం పేతరుని తీసుకురావడం మాత్రం నీవు ఇప్పుడు వరకు పట్టలేని చేపలను నేనేం చేశాను నిప్పు మీద ఉంచి ఉన్నాను. అలాగైతే ఈరోజు పగటి వేళ విశ్వాసమానికి కొట్టే కొత్త విశ్వాసులతో ఒక మాట చెప్పి నీవు నిప్పు మీదకి రావాలి. జీవనకు పరివర్తన నీ జీవితానికి మార్పు అన్నది జరిగేది విశ్వాసికి తెలివరుస్తున్నది. కొత్త పగటి వేళ నేను చెప్పొచ్చిన మాట ఇటు సముద్రం కొయమట ఇక్కడ సముద్రం అని చెప్పేది జగత్తుకు బుచాయ లోకానికి తెలియవచ్చున్నది. బైబిల్ అలాగే బైబిల్ చెప్తున్నది సముద్రం జగత్తుకు బుజాయ సముద్రం అన్నది లోకానికి తెలియపరుచున్నది. ఇది జాలబోలు కొయమట సుసమాచారకు బుజాయ వల అని చెప్పేది సువార్తకి తెలియపరుచున్నది. సుసమాచారం జగత్తర పొక్కైచుంది అంటే వలను లోకాన్ని వేయబడుచున్నది లేకపోతే సువార్తను లోకములో వెదజల్లబడుచున్నది. సుసమాచారం జాల జగత్తర పొక్కై వాసమే ఈ సువార్త అన్న వలను లోకములో వెసరగా శతవేళ తార స్వయత్తపన మచ్చమిలిలో ఏం చేసింది 153 చేపలు వాటిలో వచ్చి దొరి చిక్కినాయి. అది మో కొయవర అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా స్వయ తెప్పన సముద్ర దివ స్వయ తెప్పన ప్రకారం మచ్చ గుడికొక ఈ 153 చేపలు ఇంచి సముద్రములో ఉన్న 153 రకాలైన చేపలు వచ్చినది. ఎత్తికి మన స్వయ తెప్పన ప్రకారం మచ్చ గుడికొక సముద్రం వచ్చి అంటే 153 రకాలైన చేపలే సముద్రములో ఉన్నది. ఆ మచ్చ గుడిక సబ్ కోటి అసలు ఆ చేపలన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? సుసమాచార ద్వారా జాల భిత్తర సువార్త చెప్పబడిన వల లోపలికి వచ్చి చిక్కినది. ఈ సముద్రములో జాల పొక్కైచి వలను వేసి ఈ జాల కెత్తవేళే కాడుచోంది. ఈ వలను ఎప్పుడు తీస్తున్నారు? అది ఒక్కసారి మీరు చూడాలి. కెత్తవల జాల జిక్కుచోంది ఎప్పుడు వలను లాగుతున్నారు? ఎప్పుడు లాగి తెచ్చిరి? ప్రభాతరి తెల్లవారి జామున. ఓకేనా? అవునా? కెతవళ దిక్కుతోంది ఎప్పుడు ఆ వలని లాగుతున్నారు? ఐదు గంటల సమయాన ఏ వలని లాగుచున్నారు? నాలుగో వచనం చదవండి. చారి చారిపోత పడదు. ఎప్పుడు ఎప్పుడు టైం ఆ టైం సమయం ఎప్పుడు? సూర్యోదయం అయ్యి చూడగా అర్థం నేను చెప్పొచ్చిన అర్థము అరే పాగంది అరసే జాల జిక్కుచుంది. సూర్య ఉదయ సమయమున ఆయన వలన లాగుతున్నారు. ఎప్పే వర్తమానం బైబిల్ అనుసారి అనుసరించి రాత్రి ఉంటుంది. రాత్రి వచ్చినది బైబిల్ తీసి కొగుతుంది. యేసుక్రీస్తు వారు చెప్పేది జగత్తర జ్యోతి మీరు లోకానికి వెలుగవుతున్నారు. ఈ వర్తమాన జగత్తు ఇప్పుడు లోకము అంధకారం వచ్చు అంధకారములో ఉన్నది. ఈ అంధకారం జ్యోతి ఈ అంధకారములోనే మనం వెలుగై తీరే
తెలిసేది. ఈ అంధకార అంధకార పొరే అవమానంగా పైకుట పాంది ఆశించింది. అంటే ఈ చీకటి మారిన తర్వాత మనకు ఒక సూర్య ఉదయం వచ్చుచున్నది. శరవతి జీసుంగర ఆగమన అది దేవుని యొక్క రాకడ సమయం. అది జీసుంగర ఆగమన సమయం రే. దేవుని యొక్క రాకడ సమయం అన్న సూర్యోదయం. జాలం ఢాక్కే జిక్కి వారగొడే సమయం ఆశించింది. ఈ జాలం లాగి తీర్చుకున్న ఒక సమయం వచ్చుచున్నది. ఈ జాల భిత్తర తీవ సబు మాచ్చ గుడిక ఈ వల లోపల ఉన్న చేపలన్నీ కూడా సమస సయ తెప్పన మాచ్చ 153 చేపలు దొరికిని జీసుంగర పాద చరణ రొక్కిలే. వాటన్నిటిని కూడా సూర్యోదయమున లాగి యేసయ్య యొక్క పాదపీఠములోకి వచ్చి తెచ్చిరి. అవే కేదసే రొక్కిలే. ఎవరు తీసుకొని వచ్చి ఈ సాతొట్టి సేవకమానే ఈ ఏడుగురు సేవకులు సాత పట్టిన వారు తీసుకొచ్చి సాతొట్టి శిష్యమానే ఏడు శిష్యులు వచ్చి సేవమానే సముద్ర ప్రయాస కరి వారు సముద్రంలో కష్టపడి సుసమాచార ప్రచారం చేసి చెట్టుని మినిమ సమస్త ప్రకార జాతిర మచ్చగుడికకు అక్కడ ఉన్న సమస్త జాతుల గల చేపలను దొరికిన జీసుంగర పాదచర్ర రొక్కిలే పట్టుకొని తీసుకొచ్చి యేసయ్య పాదపీఠమును తీసుంచిరి. హలో నారా ముక్కైవర్ అర్థం బుజిపరచు నేను చెప్పొచ్చిన అర్థం అవుచున్నదా? అప్పుడమానే సుసమాచార ప్రచార కొరికి ఎంత చేప దొరుకుతుంది? మీరు సువార్త ప్రకటించి ఎన్ని చేపలు పట్టుకున్నారు? సేన దొరికిన జీసుంగర సంగర రొక్క అది యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి పెట్టు. జీసుంగర పాదచరణ రొక్కిలా పోరే యేసుక్రీస్తు వారి యొక్క పాదపీఠమున ఉంచిన తర్వాత యేసు సేమానంగా పై కోణ కొరదేచి యేసయ్య వారి కొరకు ఏం చేశారు? తార పొందర పొద పడందు దాని 15వ వచనం చదవండి. హలో చబోస్ హలో భోజనం సేమానుకు భోజన ప్రస్తుత కొరిచింది. వారి కొరకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుచున్నారు. అది ముక్కైవర్ అర్థం బుజించో ఈరోజు నేను చెప్పేది అర్థం చేసుకున్నా. రాత్రి సారా పరిశ్రమ కరివ రాత్రి అంతా కష్టపడిన సాతొట్టి శిష్యమానంగా పాయి ఏడుగురు శిష్యుల కొరకు ఈశ్వరుకు నెలా పోరే నువ్వు తెచ్చుకొని పట్టుకున్న వస్తువులన్నీ పెట్టిన తర్వాత భోజనం ప్రస్తుత కొరిచింది. జీసు కొరకు ఒక భోజని సిద్ధపరిచిన యేసయ్య జీసు స్వర్గర రొట్టిని విరిచినప్పుడు యేసయ్య చెప్పినది గొట్టె పద సేటి కొగుతలే అక్కడ ఒక మాట చెప్పారు ఒకసారి చూడండి. అప్పుడు మన సేట పొడందుటికే అది ఒక్కసారి మీరు చదవాలి. సెట జీసు కొయ్యబట్టేకొందు యేసయ్య చెప్పిన మాట మీరు చూడండి. 26 లో మత్తయి 26 లో మత్తయి సువార్త 26 అధ్యాయమున తారో 29 29వ వచనం హలో పగటి వేళ నేను చెప్పొచ్చిన మాట సుసమాచారం తమ ప్రచార కొరందు మీరు ఈ సువార్తను మీరేం చేయండి విదజల్లండి. దొరివా మచ్చకు ఈశ్వరు గారి చమురే సమర్పణ కొరు పట్టిన చేపలన్నీ కూడా యేసయ్య సన్నిధికి తీసుకొచ్చి ఉంచండి. పొడి బాక్య ఆడకాసు దాని తర్వాత మనం చదివిన వాక్యంలో దగ్గరికి వద్దాం. మాతి సుసమాచారం మత్తయి సువార్త 13 అధ్యాయం 13 అధ్యాయములు తారో 47 8 అమ్మాయి పొడిలే 47వ వచనం ఇలాగ మనం చదివాం. కోణ సముద్ర రే పొక్కైతివ జాల సముద్రములో వెయ్యబడిన వలను పోలే ఉన్నది. సబు మచ్చరే పరిపూర్ణ సముద్రం అంతా కూడా చేపలతో నిండి ఉన్నది. సముద్రరే జాల భిత్తరకు సబ్బు మచ్చ బొర్త ఆ సముద్రంలో ఉన్న చేపలన్నిటిలో కూడా
వల లోపలికి కొన్ని వచ్చి చిక్కినాయి. అంతటిలో నిండిన రాయబడి ఉంది. దాని తర్వాత వలను లాగి తెచ్చి అని రాయబడి ఉంది. లాగిన పోరే లాగిన తర్వాత ఆవిడ సైడ్ బొల్ల మచ్చ కొరాపు మచ్చ ఆ చేపల మధ్యలో మంచి చేపలు చెడ్డ చేపలు అది ముగ్గోయమని అర్థం. ఈ రోజు నేను చెప్పొచ్చిన అర్థం జాల విత్తన సబ్బు ప్రకారం మచ్చ వచ్చి ఈ వల లోపల రకరకాల విధమైన చేపలు ఉన్నాయి. జయ సముద్ర ఇవన్నీ కూడా సముద్రంలో కలిసి మెలిసి ఉన్నవే. సముద్ర బోడైలే ఇవన్నీ సముద్రంలో పెరిగినాయి. సముద్ర జన్మాలే సముద్రంలో జన్మించింది. జన్మబట్ట సముద్ర జన్మించింది సముద్రంలో. బోడైబట్ట సముద్ర పెరిగింది సముద్రంలో. మిసిగిరి జిబట్ట సముద్ర ప్రయాణం చేసేది సముద్రంలో. వలబిత్తు కసువసమైన సమస్య వల లోపలకు వచ్చేసరికి అన్ని చేపలు సమస్య కొట్టే జాల విత్త ఒకే వల లోపలే కిందు కానీ కాని వల నుంచి పాత్రము లోపలికి వచ్చేసరికి విడివిడిగా వేరు వేరుగా అయిపోద్ది. అర్థం కాలే. వల లోపల ఉన్నంత కాలం బానే ఉంది కానీ అది బిందిలోకి వచ్చేసరికే విడివిడిగా మార్చుకునేది. అర్థం బుజ్జిచోకమే చెప్పిన అర్థము నీకేమైనా అవుతున్నాయా? సముద్ర జన్మ బట్ట సముద్ర జన్మించింది సముద్రం లోపల సముద్రింది సముద్రం సమస్త మచ్చ మిసికి జీవన దామన కొరతలే చేపలు కలిసి మెలిసి జీవించేది. జాల బిత్తులు కసువసమని కొట్టే జాల అంటే వల లోపలికి వచ్చేసరికి చిక్కేసరికి ఒక వలలోనే కలిసి ఉన్నాయి. సెమిది తినే హెబ్బోనాయి. అలాగుంటే చేపలతో ప్రయోజనం లేదు. పాత్ర అది బిందుల్లోకి రావాలంటే పాత్రలోకి రావాలంటే ఆ చేపల మధ్య మంచి చేపలు చెడ్డ చేపల్ని వేర్పరచుకునే పాత్రలు ఉంచేది. ఆగమన సమర సిమది ఏసయ్య రాకడ సమయంలో అలాగే జరిగేది. సిమది అంతమున అలాగే జరిగేది. బోల పాత్ర రొక్కంది మంచి చేపలన్నీ కూడా మంచి బిందులో ఉంటూ కొరాపకు పిగి దబ మాత్రం అగ్ని చేపలన్నీ కూడా అగ్గిలో కిసిరి వేస్తారంటూ ఈ రోజు పగటి పెరిగింది ఒక చోట్లేదు ఒక చోట్లే మిసికిరి కొట్టే జగారు వచ్చు ఉన్నది ఒకే చోట్లనే తుమకోడుగా కొరివారు కొట్టే సమయం కానీ నిన్ను వేర్పరిచే ఒక సమయం వచ్చింది. ఎత్తదనకు బుజ్జిపరచు ఎందరికి అర్థమవుతున్నది. ఎత్తదనకు బుజ్జి ఎందరో అర్థం చేసుకోలేకపోయారు. మాతి సుసుమాదర కథ తీరి అధ్యాయరు మతాయి సువార్త మూడో అధ్యాయమున తార భార పొదరే లేకందు దాని 12వ వచనం చూడండి. హలో కిందు గాడి జాకో అని అనిర్వాణ అగ్నిరే పఫాడిపోకైవే బీసుమరో ఉండనుండనే తహంగ హాతోరే కులా వచ్చి తార హాతోరు కొణ వచ్చి కులా వచ్చి ఆయన చేతిలో ఏముంది? శాట ఉంది. కులా కొణ పై శాట దేనికి? హలో కులా కోణ పై శాట దేనికైనా చేతులు ఉంది? అప్పుడమానే చావలకి ఎమిది కోరుచుంది. మీరు బియ్యం ఏం చేస్తుంటారు? కులా ఉపరేఖ దానిని కూడా శాటతోనే వేరు చేసేది. సమిది ఈశ్వర గాత్రకు కులా వచ్చి అందుకే ఏసయ్య చేతిలో కూడా శాట ఉంది. ఏట కోణ పై గోమకు అదేం చేయడానికి? గోధుమలను ఏం చేయడానికి? వేరు పరుచుకోవడానికే శాట ఉపయోగించేది. దబ్బర కోణ వచ్చి దాని తర్వాత ఏమి? అక్కడ చదివిన వాక్యంలో నేను చెప్పొచ్చిన అర్థము ఈ గోమ ఒగాడి కోటి తిల ఈ గోధుమ దాని తొక్కు ఎక్కడుండిది? కోనండి తెలుగు చదవండి గట్టిగా తలవని 12వ వాక్యం ఈ పొట్టన్ని ఎక్కడుండేవి?
హలో ఓ గాడి సాహెబు కోటి దిల ఈ పొట్ట పొట్టు అన్ని ఎక్కడ ఉంది ఇది మంచి గోధుమ మీద ఈ గోధుమ గోమోర సంగర రోగితలే గోధుమతో కలిసి ఉంది ఇది తుమ కేతర్ దానం కొరుచుంది మీరు పొలంలో ధాన్యం వేస్తున్నారు ధాన్యం వేసే పొరే బొడై వచ్చాడ ధాన్యం వేసిన తర్వాత ఈ ధాన్యం అంతా పెరిగి వస్తుంది ధాన్యం కోసి వర సమయం వస్తుంది కానీ కోత కాలం వచ్చేసరికి కోసిన తర్వాత దాన్ని తొక్కుతాం తాపర కొనుకోరండి దాని తర్వాత ఏం చేస్తాం గాలిరే తక్కువ కొడుకోరండి దాని తర్వాత ఏం చేస్తారు గాలి ప్రవాహములు ఏం చేస్తారు దీన్ని కిందకు వేస్తారు గాలికి వేసినప్పుడు ఉట్టిగిరిపోదు అప్పుడు ఏమవుతుంది పొట్టంతా కూడా ఎగిరి ఒక పక్క పడుతుంది ధాన్యం గొట్టే దగ్గర పొడి ధాన్యం ఒక పక్క పడుతుంది ఒకడి గొట్టే సైడ్ ధాన్యం ఒక పక్క పొట్టు ఇంకో పక్క హలో ఒడగా కొరండి చూసారా వేరు వేరుగా పడేది పెరిగినప్పుడు రెండు పెరిగే కలిసే పెరిగాయి కట్టివా సమర కొట్టే సమయ కాలంలో రెండు కలిసే కొత్త కాలం సమర కొట్టే సమయ పడేటప్పుడు ఈ రెండు ఒక పక్కే ఎందు తక్కువ ఒడుగా కొలే దాన్ని దానిని వేర్పరిచారు ఈ కాలంలో విశ్వాసి మనకు సెమిది అవో ఈ రోజుల్లో ఉన్న విశ్వాసులకు దేవుడు అలాగే వేరు చేస్తారు కొట్టే దగ్గర రోగుచంది ఒకే చోట్లనే ఉన్నారు కొట్టే దగ్గర ప్రార్థన కొరుచంది ప్రార్థన చేస్తున్నారు కొట్టే దగ్గర రోగుచంది ఊర్లో అక్కడి నుంచి నిన్ను విడిగా వేరు చేసే ఒక సమయం వచ్చుచున్నది అందుకే ఈరోజు నేను చెప్పొచ్చు వల లోపల ఉన్న చేపలను పాత్ర రొక్కిలే మంచి చేపలను పాత్రలో ఉంచి మంచివి కాని దానిని అగ్గిలో పైసిరేశారు అలాగే జరగబోచున్నది మనుషుల ఇసర పృతకొని అప్పచ్చుంది దేవుడు ఇలాగే వేర్పరిచేది హల్లెలూయా హల్లెలూయా ఇని ఎవరు కొట్టే వాక్యం ఇంకొక వాక్యం చూడండి మత్తయి సుసమాచారం మత్తయి సువార్త తన 25 అధ్యాయం 25 అధ్యాయంలో తన బప్తిస్మా దపడుందు దాని 32వ వచనం ఆ ఫోన్ దగ్గరే వచ్చి చదవండి కొంచెం ఫోన్ దగ్గరికి వచ్చి చదవమ్మ చాలా మెల్లిగా వినిపిస్తుంది మేకలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపు మేకలను నిలవబెట్టెను గొర్రెలు మేకలు ఒకటే కదా సబు మేక ఇవన్నీ మేకలే సబు మన మేష అన్ని గొర్రెలే అన్ని అన్ని ఈ మేష సాగు కొట్టే జంతువు అక్క గొర్రెలు మేకలు ఒకే జంతువే కింద ఏమైనా మిసుక రోయి పారిపోలే కానీ వీరు కలిసి ఉండలేరు ఏమైనా కోలిగా కొరువో వీరిని వేరు చేసే రోజు అలా కొలివారు అర్థం బుజ్జి పరచో అర్థం తెలుసుకుంటారు ఏమైనా కోలుగా ఒళ్ళుగా కొరుచుంది వీరిని విడివిడిగా వేరువేరుగా కొట్టే జంతువు అక్క ఏమానే వీరిద్దరూ కూడా ఒకే జంతువులే కింద ఏమైనా మిసుక రొక్కి మనాయి వీరిని కలిసి ఉంచారు హలో హలో ఉన్నారా సునీచందకి ఎడ దూట గొట్టే జంతువు అక్క రెండు ఒకే జంతువే మేష సాగో చాగో గొర్రెలు మేకలు మేష చాగో కొట్టే జంతువు అక్క గొర్రెలు మేకలు ఒకే జంతువులే హిందు ఎవరే మిసికి రొక్కే ఉన్నాయి గాని వీరిని కలిపి ఉంచారు మేష వాళ్ళకి తక్కువ ఒళ్ళుగా కరువు గొర్రెల కాపరి ఈ మందలను రెండుగా మార్చేస్తుంది ఏమిది కరువాపై ఈశ్వర రెడీ అయిచ్చింది అలా చెయ్యటకు దేవుడు సిద్ధంగా ఉన్నారు ఈశ్వర ఒళ్ళుగా కరువారు సమయం అసి అయిచ్చింది దేవుడు వేర్పరిచే సమయం వచ్చిచ్చినది మార్చక్కి ఏమిది ఒళ్ళుగా కొల్లే చేపలను ఎలాగ వేరు చేశారు ఈ సాకు చాగో మేష కొళ్ళుగా కరువు అదే రీతిగా గొర్రెలను మేకలు వేరు వేరుగా వేరు చేస్తారు
అవిశ్వాసి మానగర మధ్యలో అవిశ్వాసికి విశ్వాసం కూడా కొరువు విశ్వాసుల మధ్య విశ్వాసులు అవిశ్వాసులని దేవుడు ఏర్పరుస్తాడు అది గొట్టే విషయం కొయపది అవుతుంది ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను యేసు కొయలే దూజన గొట్టే మంచరే రసోయి పడదు యేసుయ్య చెప్పిన ఒక మాట ఉన్నది ఇద్దరు ఒక మంచం కాడ పడుకుంటున్నారు జడకు నైజమ జడకు చడివ ఒకరిని తీసుకువెళ్తారు ఒకరిని విడిచిపెట్టారు సార్ సోయి మాట గొట్టే జగ అడుకునేది ఒకే చోట్ల గొట్టే గొర్రె రోయిలే ఒకే ఇంట్లో నివసించాడు గొట్టే గొర్రె జీవన దామన కొలే ఇంట్లో జీవించారు ఇప్పుడే చూడండి బస్ చాలు చాలు హలో ఇంకా 41 41వ వచనం హలో ముక్కైవారు అర్థమే భుజిపారులకి అక్కడ చదివిన వాక్యం మీరు అర్థం చేసుకున్నారా దూయి ప్రకారులకు రెండు రకాలైన జనాంగం గొట్టి ఒకటి ఆశీర్వాదం ఆశీర్వదింపబడిన జనాంగం అవరు గొట్టి ఇంకొకటి ఓ విశ్వావరు శపించబడిన జనాంగం శాపగ్రస్తులకు శపించబడిన జనాంగం అది తుమ్మ గొట్టి ఎలా గొట్టి స్థానం ఈ రోజు నీవు అయితే ఆశీర్వదింపబడిన గుంపులో లేకపోతే శపింపబడిన గుంపులు ఏదో ఒక గుంపులో ఉన్నావు తుమ్మ కోటి వచ్చు నీ ఎక్కడున్నావు జాల పిత్తర తిమ్మ మచ్చ చేపల వల లోపల ఉన్న చేపలే గొట్టి జగర రోహితులే ఒకే చోట్ల కలిసి ఉన్నాయి తక్కువ ఒళ్ళుగా కొలే గాని వీటి ఆ చేపలను వేరు చేశారు గొట్టి మంచి దానిని మంచి పాత్రలో ఉంచి కొరాపుకు చెడ్డదానిని కిందకి రాయబడి ఉన్నది అగ్గిలో పడేశారు అగ్నిరే కత్తజన పొడి వాప రెడీ వచ్చింది అగ్నిలో కొందరు పడడానికి రెడీగా ఉన్నారు కత్తజన బిత్తర రోయి వాప కొందరు పాత్రలో పడే సమయం వచ్చింది కత్తజన ఆశీర్వాద పాత్రలో కొందరు ఆశీర్వదింపబడిన కత్తజన ఓపిసావరలో ఇంకా కొందరు శపింపబడిన శాపగ్రస్తలో శపింపబడిన జనాంగం అవరు కోచుంది ఇంకా చెప్తున్నది చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి మనుషుడి మనుషుల దూట హాత ఒక మనిషికి రెండు చేతులు కోడ వచ్చి ఏముంది దక్కిన హాత ఎడం చెయ్యి బామ కుడి చెయ్యి అవరుదకు ఇంకా చూడండి ఆశీర్వాద లోగు ఆశీర్వదింపబడిన గుంపు అభిషేమ లోగు చెప్పింపబడిన గుంపు ఆచి తుమ కో దొడరే వచ్చు ఈ రోజు నువ్వు ఏ గుంపులో ఉన్నావు తుమ బోల అమర చిందా కరువాలి ఆలోచించుకో అవరితే శేష పదర ఇట్టి లెక్క దాయిచండి చివరికి ఆ మాటలో రాయబడి ఉంది చెడితే చెడ కొయికిని మూ బందు కరువపదా అది చెప్పి నేను ముగించేస్తాను 46 మడం 46వ వచనం అక్కడ కూడా రెండు గుంపలు ఆనంద శాస్త్రి
అక్కడ కూడా రెండు గుప్పలు చూసారా, ఒకటి ఆనంద శాస్తి నిత్య దండపై దండం పొందుకుంటారు, శిక్ష శిక్ష పొందుకుంటారు. హలో కొయవాడ భుజద్దు ఆనంద దండ పైవో నిత్య శిక్షణం పొందుకుంటారు, ఆనంద జీవన పైవో ఒకటి నిత్య జీవం. రెండు గుంపులు వచ్చాయా అజి? అమె పొడివ వాక్యాడ కసందు ఈరోజు మనం చదివిన వాక్యం కాడ కొద్దాం. ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 47-48 47-48 పడందు బేగి పడందు. హలో చాలు ఇక్కడ దేక అప్పుడు మరి వాక్యం దేకలేతో ఆ వాక్యంలో చదివారు కదా, కాకి అబే జాల జుక్కున్నాంది, ఎందుకు వలని లాగట్లేదు, జాల బిత్తరే భర్తీ అయినది, వల ఇప్పుడు వరకు నిండలేదు కాబట్టి లోకమని ఎవరు ఇన్ని జాల బిత్తరకు ప్రవేశ కరుబారు వచ్చి చాలా మంది వల లోపలికి రావాల్సిన సమయం ఉంది. లోకమని పోయే తాను జాల బిత్తర కసివారు సమయం అయ్యే మంది వల లోపలికి రావడానికి సమయం వచ్చింది, శ్రీ బల జాల జిక్కి వారు కొట్టే సమయం వచ్చింది, వలను లాగే ఒక సమయము అది కెపే వచ్చి మళ్ళీ మూ జాడిన వలను లాగే ప్రవేశ కొల మాత్రం వాళ్ళ లోపలికి రావడం మాత్రం కాదు, ఆ బిత్తరు తమ కొడుగా కొరివారు వాళ్ళలో నుంచి కూడా దేవుడు నిన్ను వేర్పరిచే సమయం వచ్చింది. గోటి వచ్చి బొల్లొట్ట మందొట్ట వాళ్ళ లోపల ఉన్న దాంట్లో మంచి చేపలు చెడ్డ చేపలు తొమ్మే బోలోకి మందబోలి అమె జాడున్నాయి, నీవు బాగున్నావా చెడ్డగున్నావా నాకు తెలియదు, తొమ్మే కిమిది కాలక బోలే బోలి భూ జాడినాయి, జీవిత శుద్ధి ఎలాగుందో నాకు తెలియదు, భూ జీవిత కిమిది వచ్చి బోలి జాడినాయి, జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, బోలోకి మందొక్కి జాడినాయి, మంచో చెడో తెలియట్లేదు, మార్చా దొరి వా లోకమానక వాట్సాప్లో జూమ్ ద్వారా వాక్యాలు వింటారు నుంచి జీవితాన్ని పరిశోధించుటకు ఈ వలను లాగే ఈ వలములో వేరు చేసే సమయం వచ్చేసింది, బోలటకు బోల పాత్ర మంచి చేపలన్నింటిని కూడా పాత్రలో ఉంచి బాకీ మందోకు చెడ్డ చెడ్డ చేపలన్నింటిని చారు తొలరేగజ అగ్నిర పొక్కి వాటిని అగ్గిలో పడేశారని చివరికి రాయబడి ఉంది. ఇడ యుగ సమాప్తి బోలి కో ఇది లోక సమాప్తి యుగ సమాప్తిలో జరగిన విషయం అని చెప్తున్నది. ఏ ప్రైజ్ అల్లాహ్ హల్లెలూయా ఇడ ఈ జగత్ర శేష బాప జావుచు అందుకే లోకము సమాప్తి చెందుకోబోతున్నది. గరి అజీము బాకి సుణబ సమస్త వైబడి మనకు ఈ రోజు వాక్యాన్ని వింటున్న సమస్త దేవుని బిడ్డలకి అనురోధం కోరుచు వినయంతో చెప్తున్నా అప్పుడు మన బోలోకి మీరు వ్యక్తి పర జీవితంలో మంచి చేపలా చెడ్డ చేపలా నీవే తెలుసు ఈరోజు మంచి చేపల జీవితాన్ని తెలిసిన ఒక సమయం మంచో చెడు అవకాశమే దొరికిన సమయాన్ని చక్కగా ఉపయోగించుకో అది సంగ చమర సమర్పణ ఈ రోజు దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. హక్కి బాగుంది.
కలమూసుకుందాం. అప్పుడు అందరి హృదయ జాణిమా కొట్టే పరమేశ్వరుడు. ఈ హృదయాన్ని ఎరుగుచున్న దేవుడు. తమ బోలోకి మందోకి జాణిమా పరమేశ్వరుడు. నీవు మంచో చెడ్డో తెలిసిన దేవుడు. అయ్యే ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమే సాత సప్తాహికిరి. ఇప్పుడు 7 వారాలు అయ్యుండి. ఆ సాతటి దృష్టాంత విశేషం. 7 ఉపమానాలు నేర్చుకున్నాం. ఆదామి కడ్ర ఎవరు కొట్టు నువ్వు అభిషేకం మెస్సికి. ఇక రాబోయే రోజుల్లో కొత్త విషయాలు మనం నేర్చుకుందాం. అమే ప్రార్థన కరు. దేవుని యొక్క సన్నిధిలో కలిసి మనం ప్రార్థన చేద్దాం. అమకోడుగా కొరే సమయం. దేవా మమ్మల్ని వేర్పరిచే సమయం వచ్చినది. నా పూర్వము. దాని ముందుగా ఆమె రజీవనకు పరీక్ష కరు. మా జీవితాన్ని మేము సరి చేసుకుంటాం. అక్కడ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేస్తాం. అమరగడ స్వర్గస్థ పిదా. మా పరలోకమైన తండ్రి. మన పవిత్ర నామ ధన్యవాదకు. ఈ పరిశుద్ధ నామానికి వందనాలు. హాజరు వాసనపై ప్రభుకు ధన్యవాదాలు. ఈ రోజు దేవుడా మాకు ఇచ్చిన ఆరాధన బట్టి వందనాలు. భాయి భౌణి మార్గ సమస్త కుటుంబ ఆశీర్వాదం. సహోదరుల దేవుని బిడ్డలందరినీ కూడా దీవించుము. పరలోక స్వర్గ రాజ్యం. పరలోక రాజ్యము. సముద్ర పొక్కే ఒకటే జాలకు సమానం. సముద్రములో వెయ్యబడిన వలను పోలే ఉన్నది. ఇలా లాగి వార సమయాసి ఆ వలను లాగే సమయం వచ్చిందయ్యా. మచ్చు కొడుగా కురువా ప్రకారం. వలని లాగడం మాత్రం కాదు దేవా, చేపలను వేర్పరిచే సమయం కూడా దగ్గరించింది. మన కొడుగా కురువా అలాగే మమ్మల్ని కూడా వేర్పరిచే సమయం వచ్చేస్తున్నది. సతి పరి పృథ్వి రమ కొడుగా కురువారి సమయం వచ్చింది దేవా. అందుకే లోకంలో మనల్ని వేర్పరిచే సమయం వచ్చింది. అది ఎప్పుడు అవుతుందో మాకు తెలియదయ్యాడు. మా జీవితాన్ని మేము సిద్ధపరచుకుంటాం. ప్రస్తుత కొరచు దేవా, మేము మమ్మల్ని సరిపరచుకుంటాం. మా తప్పులన్నింటినీ కూడా క్షమించండి అయ్యా. పవిత్ర రక్తం రామకు శుచి. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధిపరచండి అయ్యా. సమస్త దేవుని బిడ్డలను సహాయపరచండి. ప్రార్థన విన్నందుకు వందనాలు. ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు నామమున మాకు వచ్చి యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ప్రభు యేసుకృష్ణ అనుగ్రహ ఈశ్వరుగర ప్రేమ పవిత్రాత్మగర సభాకిద తుమమానగర సమస్తంగర సమస్తంకు ప్రభు యేసుకృష్ణ దుద్యాగన బరింద సవర్త్య వందు. ఆమేన్. ఆమేన్.